ఒకప్పుడు ఆ రోజుల్లో ముందు రోజుల్లో పరిపాలన ఆయన చేసిన కార్యక్రమం సూపర్గా చేసినాడు చంద్రబాబు నాయుడు. పథకాలు పెట్టడం ఏమి, రైతుకి భరోసా ఇవ్వడం ఏమి, రైతులను కాపాడడం ఏమి, రేట్లు అయితే ఏమి, అన్నీ కరెక్ట్గానే చేసినాడు. ఎక్కడన్నా పో తప్పులు జరుగుతుంటాయి, అవన్నీ మనం పట్టించుకుంటలే అట్ట. సరే ఆయన ఏదో చేసిన కడుక చేసేసినాడు. ఈయన జగన్ గారు వచ్చినాడు, ఈయన పరిపాలన ఏమో తొలిసూరి దెబ్బన దన దన ధన ధన చెప్పేసినాడు. ఊపిరి తిరగకుండా దిక్కు తెలియకుండా చెప్పుకున్నాడు చెప్పుకున్నాడు. ఓట్లల్లో మేని 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 ఆడొకటి కలికేసినాడు. ఉరుమేల నాలుగు పక్కలు ఉరిమినాడు. దాని వాళ్ళకి ఎవరికో తెలియగల వాళ్ళు ఏమో అందుకున్నారు. మా బొట్టు ఆ మహిళలు ఏదో శాలల్లో కలుపులు కళ్ళు తీసుకునే వాళ్ళకేమో అయ్యి మేము పెద్దగా తిరిగి ఎవరిని అడిగే ఛాన్స్ లేదు. అట్టా కొంత ఇస్తా కొంత ఆపుతా, కొంత ఇస్తా కొంత ఆపుతా, అట్టట్టా జరుపుకొని వస్తా అన్నాడు ఆయన గడను. ఇప్పుడనేది ఏంటంటే ఇప్పుడు మనకి వాలంటీర్లు ఇవి అంటే వాళ్ళు వాలంటీర్లు కరెక్ట్గా మనకి సమయానికి డబ్బులు ఇక నాకు 6 నెలలు ఆపేసినారు పింఛను. 6 నెలలు అదేమంటే నేను మండలం పోతానంటే వచ్చేస్తుంది రేపు నెల గ్యారంటీ, రేపు నెల గ్యారంటీ అంటే 6 నెలలు ఆపినారు. ఆఖరికి పోయి నేను మండలంలో కనుక్కొని ఎమ్మెరో కాడికి పోయి ఆయన్ని పట్టుకొని దండాలు దశకాలు పెట్టి ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఆడ ఆ మనిషి లేడు అతనికి సంతకం పింఛనే ఇవ్వలేదు అని చెప్పేసి వచ్చినారంట. అప్పుడు పోతే అప్పుడు కళ్ళు తెలుసుకుంటే 7వ నెలలో వచ్చింది పింఛను. అట్లా చాలా జరిగి అట్ట పొరపాట్లు జరుగుతూ ఉండయి. మళ్ళీ నువ్వు రిటర్షన్ చేస్తూ ఉండరు, చేస్తూ ఉంది కింద మింద పడుతూ ఉండరు. ఇప్పుడు ఈయన చేసిన కాడికి ఆడకుంది జగన్ గారు చేసింది. ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళా ఎవరు పరిపాలనలోకి వస్తారు ఎట్టు వస్తారు. కానీ ఈ పరిపాలన సంగతి ఎట్టన్నాయి కానీ కానీ ఈ అక్రాలు కొట్టడం చంపడం దోపడం మనసులు తరవడం ఎవరంతో మాట్లాడితే వండు కొట్టడం ఏదన్నా నా బోటోడిని ఇట్ట చెప్పినాను అనుకో నన్ను కొట్టడం ఈ పనులు చేస్తున్నారు. అదే ఆడ పెద్ద షెడ్ వచ్చేసింది దానికి. ఇంకా నా పరిపాలన సంగతి ఎట్టన్న కానీ కానీ ఆయన చేయమనలేదు చేయమనడో ఏవో భగవంతుడు తెలియాలా. ఇక్కడ నాయకులు చేయడంలో గబ్బు పడిపోయింది. అది కరెక్ట్ కదా, కరెక్ట్ కదంటే వాళ్ళు ఎందుకు అనవసరం కదా వాళ్ళ దేనికి వాళ్ళకి జీతాలు. ఇప్పుడు సచివాలయం పోతే ఆడు మనకు మాట చెప్పేవాడు వాడు అందరు కూకొని వాళ్ళు చెప్పుకుంటుండ్రే కానీ మా శాస్త్రాలు మనం పోయినప్పుడు ఏందయ్యా ఇక ఏం కాగితం ఎదిడితే చూసుకొని చెప్పేదేలే నిలుచుకొని సావైపోతుంది సత్యవాలం చూస్తే. అరుగా మండలం పోతే కరెక్ట్గా మనిషిని చూడటం తోటి ఏం పెద్ద అయినా ఎందుకు వచ్చినావు అడితే ఏంది అడితే అనే తీరులో మండలం పనిచేస్తుంది. వీళ్ళు అనవసరం అయ్యి మనకి ఆయన కాకపోతే తొందరపడ్డాడు కానీ సలహాలతో ఇట్టటి ఎంత బియ్యం ఇవ్వాల్సి ఉంటే 1వ తేదీ ఇవ్వాల, పోయిన 1వ తేదీ ఇచ్చిన బియ్యం నిన్న ఇచ్చిపోయినారు కదా, నిన్న ఇచ్చినారయ్యా నిన్న ఈ జాన ఇస్తున్నాడు అట్ట చేస్తున్నారు. నెల నెలకి వెనక్కి వెళ్ళిపోతూ ఉండరు. ఏమంటే మాకు వాళ్ళు బియ్యం పంపించలేదయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అని మమ్మల్ని దబ్బాయిస్తుంటారా అట్లా ఉంది. కానీ ఇక్కడోళ్ళు చేయడం పనులు అయ్యి అసలు ఆయన చేయమని కొట్టమని సంపమని కాకపోతే ఏదో జాగ్రత్త చేయండి అని చెప్తామే కానీ నీబోటి ఆయన ఆ పని జాగ్రత్తగా చేసుకోండి మీరు అని చెప్తారే కానీ వాళ్ళని ఇట్ట ఘోరంగా చేసి వాళ్ళతో తిరగాలన్నా భయంగా ఉండే, ఎవరితో మాట్లాడాలన్నా భయంగా ఉండే, ఇక ఏ ఉద్దేశంతో మేము చేయాలా ఓటు. కరెక్ట్గా
అరట ఇంకా ఎన్ని చెప్పదలుచుకోవాలో చెప్పకూడదు కూడా. ఇదంతా గందరగోళం వేలే నాయన, గందరగోళం చేసి పరేసినాడు. నవరత్న పథకాల వల్ల ప్రజలు సోమరపోతుడైపోతున్నారు. ఏంటమ్మా నవరత్న పథకాల వల్ల ప్రజలు సోమరపోతుడైపోతున్నారు? సోమరపోతులు ఎందుకు అవుతారు నాయన? ఎవరన్నా నా బోటోడు ఎవడన్నా పది రూపాయలు ఇచ్చి ఏదన్నా పని చేస్తే ఏదో పోయి కోట తీసుకో తాగేవాళ్ళు ఉంటారు, ఉండరు లేరు అని చెప్పలా. కానీ అందరూ ఎందుకు ఉంటారు? వాళ్ళు వాళ్ళ శాతమైన పని ఏదో ఒకటి పావుల డబ్బులు ఇస్తే ఏదో చేసుకొని బతకాలనే కదా, ఆ యాస్తేనే కదా ఉంటారు మనుషులు. అవి మాటలు ఒకటి చెప్తా ఉండరు, ఏందో అబ్బా మాకు పిచ్చి పెట్టిపోయింది. ఎవరన్నా ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు వచ్చినాడు మాట్లాడాలా, ఈ పార్టీ వాళ్ళు వచ్చినారు మాట్లాడాలా, వాళ్ళతో ఏం పని మీకు, వాళ్ళతో ఎందుకు మాట్లాడినారు, ఏం చెప్పుకున్నారు వాళ్ళు అని అడగడం తప్పు. నువ్వు రా, వాళ్ళు వస్తారు, నీకు చెప్తాం వాళ్ళకి చెప్తాం. రేపు అది భగవంతుడు ఎట్ట చెప్పి ఎట్ట చెప్తాడో అట్ట వేసేస్తారు ఓటు. మీరు మేము చెప్పిన మాటే వినాలా, మేము చెప్పిన కాడిని ఎక్కువకోవాలి, మేము చెప్పిన కాడిని వెళ్ళాలంటే ఏదైనా సాధ్యమైన పైననా? ఇప్పుడు 30 ఎకరాలు మా ఆసాయం, ఎప్పుడు 10-15 మంది పని చేస్తుండాల్సిందే. వాళ్ళకి ఇంకా చేస్తారు పని కలుపులో. అవతలోడు వచ్చి ఏమో వాళ్ళకి పనికి పోతారు ఏమి అంటే ఎట్టనైనా మేము కూలి చేసుకో బతికేవాళ్ళం అవుతుంది, పోవాలి కదా. మీరు చెప్పండి చేస్తున్నాం, మీరు వచ్చినప్పుడు మీతో మాట్లాడుతున్నాం, వాళ్ళతో మాట్లాడుతాం, అట్లా మాట్లాడకూడదు, వాళ్ళతో తిరగకూడదు. ఇది నాయన నాకు తెలిసిన కాడిక మనం మనం ఎట్ట చెప్పగలుగుతీ? అది ఇప్పటికేమో మనకి అందనే అసాధ్యమైన పని అది. కానీ వాళ్ళు మోటుకొని చేస్తూ ఉండరు వాళ్ళ పని వాళ్ళు. ఇక నాది వాళ్ళ అదృష్టము దేవుడు ఎట్లా ఎట్ట పెట్టుండ్రు మనం చెప్పలేదు. ఎవరు ముఖ్యమంత్రి అంటే బాగుంటుందంటే ఇక్కడనే శటారంభం పుట్టిపోయి ఉండే జనానికి ఈ పనుల కాడనే. ఇప్పుడు కొన్ని 100,000 మంది అంతా గబ్బు పెట్టిపోయి సిద్ధరించుకుంటున్నారు కదా. ఇక నా రేపు పోలింగ్ లేకపోయిన రోజు ఎట జరగద్దు మనం ఎవరికి వేస్తారు మాటలేమో ఎట్టున్నాయి. బా రోత చేసినాడు రా, నేను చేసేసినట్టు ఆ దేశానే అది దాన్ని చెప్పుకుంటుంటాను మా బయట వాళ్ళని. కానీ రేపు బూతులకు పోతే వాడికి ఎట్ట గుబులు మళ్ళీ తట్టుకుద్దేస్తారు. మనం దాన్ని ఇంక నిక్రంగా చెప్పలేము కదా.